హాయ్ అండి, హలో. మహేష్ కత్తి, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, ఇప్పటికన్నా అన్ని మూసుకొని కూర్చో. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని ఇంకా రెచ్చగొట్టే విధంగా ఇంకా నువ్వు టీవీ షోల ముందుకు వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాట్లాడొద్దని నీకు దయచేసి సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున. ఎవరే నువ్వు? అసలు నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్, నువ్వు అనక్కర్లేదు, నువ్వు అనకపోయినా కూడా నువ్వు ఆఫ్టర్ ఆల్ అని అందరికీ తెలుసు. నువ్వు ఒక పవన్ కళ్యాణ్ని ఇచ్చేసేంత గొప్పవాడివా? పిచ్చి నాయాల, ఇట్లాంటి చెత్త నా కొడుకుల వల్లే సొసైటీలో వాల్యూ లేకుండా పోతుంది కొంత కొంతమందికి. దయచేసి గుర్తుపెట్టుకో, ఇప్పటి నుంచైనా బుద్ధి తెచ్చుకొని మార్చుకొని, నీ ఆలోచన విధానాన్ని మార్చుకొని ఇంట్లో కూర్చో. లేదంటే ఇలానే ఉంటే నీ ప్రవర్తన మటుకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆవేశం ఇంకా కంట్రోల్లో ఉండదు, భవిష్యత్తులో నీ పైన భౌతిక దాడులు కూడా జరుగుతాయి. దయచేసి గుర్తుపెట్టుకో, అంత గొప్ప వ్యక్తుల్ని వ్యతిరేకించేంత స్థాయి నీకు లేదు. నీ స్థాయిలో నువ్వు గుర్తుంచుకో, నీలాంటి పనికిమాలిన వాళ్ళందరూ చేసే చిన్న చిన్న విషయాలకి పవన్ కళ్యాణ్ గారు స్పందించరు. ఎందుకురా మీలాంటి యదవులు ఇంత తయారైపోతున్నారు? కష్టపడి ఏదైనా చేయరా, అప్పుడు నువ్వు ఒక స్థాయికి వెళ్తావు. గొప్పవాళ్ళని ఇచ్చేసి ఏదో హైలైట్ అయ్యి టీవీల ముందు కనపడాలి, జనానికి తెలియాలి, ఇదా వేస్ట్ నాయాల. నువ్వంటే ఎవరికి తెలియదు నిజంగానే. ఎవడే నువ్వు? ఎక్కడ రాసా పెసరట్టు సినిమా? అది నువ్వు తప్పవడం చూసుకున్నా కూడా తెలియదు. అంటే జనానికి నేనంటే ఎందుకు తెలవాలి? పవన్ కళ్యాణ్ని విమర్శిస్తే అందరికీ పోతుంది, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, వైరల్ అయ్యి నేను హైలైట్ అవుతా అని అనుకుంటున్నావేమో. పిచ్చిన ఆయాల, దేవుడు రా పవన్ కళ్యాణ్ అంటే ఆయన నువ్వు సమానం ఎట్లయితారు రావులా? ఆయన్ని గవర్నర్ గారు పిలిచి పక్కన కూర్చోబెట్టుకున్నారంటే అప్పుడే ఆయన స్థాయి ఉందో నీకు అర్థమైపోవాలరా పిచ్చినాయాల. దయచేసి గుర్తుపెట్టుకో, ఇప్పటి నుంచి అన్న ఇంకా టీవీ షోలకు వెళ్ళకుండా మూసుకొని కూర్చొని చూసుకొని ఈ పని ఎందుకు నువ్వు చూసుకో. ఇలానే ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఇంకా రెచ్చగొట్టే మాటలు మాట్లాడావంటే నీ మీద భవిష్యత్తులో భౌతిక దాడులు జరుగుతాయి. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున సీరియస్ వార్నింగ్ ఇస్తున్నాను, దయచేసి గుర్తుపెట్టుకో. జాగ్రత్త, పవన్ కళ్యాణ్ గురించి ఇంకోసారి విమర్శించే పని చేయమాకు మళ్ళీ. బీ కేర్ఫుల్.